రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఆమె ఆరోపించారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని అన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ప్రతిపక్షం హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. కానీ వారేమని చెప్తారు, ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిలిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథ దగ్గర దగ్గర నుండి పిఠాపురం గుడిని ధ్వంసం చేయటం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు తప్ప. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారేం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-1977లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గళం పెట్టినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. అది వారు మర్చి